ఉదయకాల ప్రార్థన. సర్వశక్తి కలిగిన మా ప్రియ పరలోకపు తండ్రి, మీ యొక్క బహుబలమైన నామాన్ని బట్టి మీకే కోట్లాది కోట్ల స్తుతులు స్తోత్రాలు చెల్లించుకుంటున్నాం ప్రభువా. గతించిన రాత్రికాలమంతను కూడా మీ యొక్క అగ్ని కంచ మా గృహాల చుట్టూ దయచేసినందుకు స్తోత్రాలు. మమ్మల్ని అందరినీ కూడా క్షేమ రీతిన ఉంచినందుకు కృతజ్ఞతలు నాయన. మంచి నిద్రతో మమ్మల్ని అందరినీ సంతృప్తి పరిచినందుకు, ఈ ఉదయకాల సమయంలో ఈ రోజును చూడలేక అనేకులు గతించిపోయినప్పటికీ మమ్మల్ని అందరినీ కూడా జ్ఞాపకం చేసుకొని ఈరోజున సజీవ సంఖ్యలో నిలబెట్టిన దేవా, మీకే స్తుతి స్తోత్రాలు కృతజ్ఞత వందనాలు చెల్లించుకుంటున్నాం ప్రభువా. ఫిలిప్పీలకు రాసిన పత్రిక 4:13 నన్ను బలపరచువాని ఎందే సమస్తమును చేయగలను. ఆమెన్. ఎస్ లార్డ్. అవును తండ్రి, ఈ రోజున మా యొక్క బలముతో శక్తితో జ్ఞానముతో అధికారము ధనముతో మేము దేనిని సాధించలేము, కానీ మీరు మమ్మల్ని బలపరిస్తే సమస్తాన్ని చేయగలము తండ్రి. అవునయ్యా, ఈరోజున ఈ మాటను జ్ఞాపకం ఉంచుకొని మేమందరము కూడా ముందుకు వెళ్ళటానికి సహాయం దయచేయండి. అయ్యా, మీరు మమ్మల్ని బలపరచండి. ఏ విధమైన పనిలో మేము వీక్నెస్ కలిగి ఉన్నామో, ఏ విధమైన పనిలో వెనకబడి ఉన్నామో, ఎటువంటి పరిస్థితుల్లో తండ్రి అయా కృంగిన వారుగా ఉన్నామో, అయా వాటన్నిటిలో మీ యొక్క బలమును మాకు దయచేయండి. మమ్మల్ని బలపరచండి నాయన. ఎత్తలేని కొండలు ఎక్కించు వాడవు తండ్రి. థ్యాంక్ యూ లార్డ్. ఈ సమయంలో ఈ ప్రార్థన లేఖిస్తున్న ప్రతి బిడ్డ జీవితంలో ఈ వాగ్దానాన్ని స్థిరపరచమని ప్రార్థన చేస్తున్నాం నాయన. అయా, ఈ ఉదయకాల సమయంలో అయా అనేక మంది ప్రార్థనలో ఏకీభవిస్తూ ఉండగా వారి జీవితాల్లో మీ కార్యాలు జరిగించండి. వారి హృదయ ఆలోచనలన్నింటినీ కూడా సఫలపరచండి నాయన. అయా, వారు చేస్తూ తలంపులన్నీ కూడా మీ చిత్తానుసారంగా జరిగించండి తండ్రి. ఈరోజున ప్రభువా, మీకు విరోధంగా మీ నామానికి ఆయాసకరంగా అయా మేము ప్రవర్తించకుండా తగిన జ్ఞానం మాకు దయచేయండి. మిమ్మల్ని ఘనపరిచే విధంగా మాకు కృప దయచేయమని ప్రార్థన చేస్తున్నాం ప్రభువా. అదేవిధంగా ఈరోజున మా ప్రతి పనిని కూడా ఆశీర్వదించండి. మమ్మల్ని బహుగా దీవించండి తండ్రి. ఏ పనిలోనూ వెనకబడిన వారిగా మేముండకుండా ప్రతి పనిలోనూ ముందుకు సాగేవారిగా ఉండడానికి సహాయము దయచేయండి. నూరంతల ప్రతిఫలం మాకు దయచేయమని అడుగుతున్నాం తండ్రి. అదేవిధంగా మా ప్రతి ఒక్క మార్గంలో మీ దేవదూతల కంచ దయచేయమని అడుగుతున్నాం తండ్రి. వెళుతూ ఉండగా వస్తూ ఉండగా సురక్షితమైన క్షేమకరమైన ప్రయాణాలు మాకు దయచేయమని ప్రార్థన చేస్తున్నాం తండ్రి. ఏ అపాయము మమ్మల్ని ముట్టకుండా కాపాడమని బ్రతిమాలుకుంటున్నాం ప్రభువా. అదేవిధంగా ఈరోజున ఏ బిడ్డ కూడా ఆకలితో అలమటించకుండా ఆర్థికంగా ఇబ్బందులు ఎదుర్కొనకుండా అయా వారందరికీ సమృద్ధిని దయచేయండి. మంచి ఆరోగ్యం ప్రతి ఒక్కరికి దయచేయమని, ఆర్థికంగా బలపరచమని బ్రతిమాలుకుంటున్నాం ప్రభువా. ఎవరైతే బిడ్డలు ఎగ్జామ్స్ రాస్తూ ఉన్నారో, ఇంటర్వ్యూస్కి వెళ్తూ ఉన్నారో, వారందరినీ తగిన జ్ఞానముతో నింపండి అయ్యా. జ్ఞాపక శక్తిని అనుగ్రహించండి. ఎవరైతే హాస్పిటల్స్కి వెళ్తున్నారో అయ్యా, వారి హాస్పిటల్స్ చెకప్స్లో రిపోర్ట్స్లో తండ్రి, డెలివరీస్ ఆపరేషన్లో తండ్రి మీ సహాయము దయచేయమని ప్రార్థన చేస్తున్నాం ప్రభువా. అదేవిధంగా గృహాలలో ఒంటరిగా ఉంటున్న ప్రతి బిడ్డకు మీ కంచా మీ కాపుదల దయచేయండి తండ్రి. అయా, ఈరోజున మీరు మాకు అనుగ్రహించిన ఈ విలువైన సమయాన్ని వ్యర్థం చేసేవారుగా మేము ఉండకూడదు నాయన. ఏ అపవాది ఉచ్చుల్లో చెరల్లో చిక్కుపడకుండా మాకు సహాయము దయచేయండి. ఏ నిందలు అవమానాలు మాపైకి రాకుండా కృప దయచేయండి తండ్రి. సమాధానము కలిగిన శాంతి కలిగిన జీవితం మాకు అనుగ్రహించమని బ్రతిమాలుకుంటున్నాం ప్రభువా. ఈరోజు ఏ విషయాల్లో మేము సరి చేయబడాలో ఆ విషయాల్లో మమ్మల్ని సరిచేయమని బ్రతిమాలుకుంటున్నాం. బర్త్డేలు యానివర్సరీలు ఈ రోజున సెలబ్రేట్ చేసుకుంటున్న ప్రతి బిడ్డను కూడా దీవించి ఆశీర్వదించమని, కొందరికైనా మీ నామాన్ని ప్రకటించే వ్యక్తులుగా మీకు సాక్షులుగా ఈరోజు మమ్మల్ని నిలబెట్టుకొనమని యేసుక్రీస్తు వారి మహోన్నతమైన నామంలో ఈ ప్రార్థన అడుగుతున్నాము తండ్రి. ఆమేన్.